నాన్నగారు చనిపోయే ముందు ఒక మాట అన్నారు. ఒరే, మా చిన్నప్పుడు ఊరికి ఒకరు వచ్చి మా ఊరికి ఏంటి అని అడిగేవారు. ఇప్పుడు ఊరికి 10 మంది వచ్చి నాకేంటి అని అడుగుతున్నారు. మా రాజకీయాలకి ఈ రాజకీయాలకి చాలా తేడారా అంటే, అప్పుడు నాన్నగారు చనిపోయేసరికి ఊరికి 10 మంది వచ్చేవారు, ఇప్పుడు ఊరికి 100 మంది వచ్చి నాకేంటి అని అడుగుతున్నారు. సెల్ఫ్లెస్ పాలిటిషియన్స్, నిజాయితీ పనులు తగ్గిపోయారు ఈ రోజుల్లో. ఎప్పుడైతే రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించగలము అన్న భావన మన ఇండియన్ పాలిటీలో ఎంటర్ అయిందో, పాలిటిక్స్ బికేమ్ కరప్టెడ్. 100% బికేమ్ కరప్టెడ్. ఎలక్షన్లో రూపాయి ఖర్చు పెట్టాం, మనం పదవి చేసి 10 రూపాయలు ఎలా సంపాదించాలి, ఆ భావన వచ్చి. ఇంకొకటి, ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి వచ్చి, పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ బిజినెస్ మెన్ రాజకీయాల్లోకి వచ్చారు, మాలాంటి వాళ్ళకి రాజకీయాలు చేయడం చాలా కష్టం, ఇబ్బంది కూడా అవుతుంది. కానీ నమ్ముకున్న ప్రజల గురించి, మన సిద్ధాంతం గురించి, మన కుటుంబం గురించి, మన సమాజం గురించి కొన్ని కుటుంబాలకు ఆ బాధ్యత తప్పదు. ఆ బాధ్యత మీరు ఇప్పటికే తీసుకున్నారు కాబట్టి ఏమంటారు, ఇప్పుడు ఉన్న రాజకీయాలకు దూరంగా మీ ఒక్కొక్కటి ఒక్కటి అసలమ్మతో జనాలకు సేవ చేస్తున్నారు అనేది తప్పదు కదా. బొబ్బరి ఆదాయం లేనప్పుడు అమ్మాలి కదా. అంటే ఒక విధంగా మనసులో గర్వంగా ఉన్నప్పటికీ ఇంకో విధంగా బాధగా కూడా ఉంది సార్. బాధ ఉంటుంది నాకు, ఎస్పెషలీ నేను నా కూతుర్ని ఇద్దరం కూర్చున్నప్పుడు దాని మొహం అలా చూసినప్పుడు కొంత ఐ ఫీల్ గిల్టీ, బాధగా ఉంటుంది. కానీ నా వైఫ్ని చూసినప్పుడు, మేము ముగ్గురే ఉన్నప్పుడు, అలాగా టీవీ చూస్తున్నప్పుడు, అలాగా డీప్ థాట్స్లోకి ఎవరు ఉన్నప్పుడు, డీప్ థాట్స్లోకి వెళ్ళినప్పుడు బాధగా ఉంటుంది. నేను సంతానం, 2వ సంతానం వెళ్ళకపోవడం కారణం ఎవరికో ఒకటి, ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాం, కరెక్ట్ ఇద్దాం, ఎవరినైనా పెంచుకొని మన ఫ్యామిలీలోకి తీసుకుందాం అనేది కూడా ఒక, అది కూడా ఒక రీజన్. కరెక్ట్. మెయిన్ రీజను పేద కుటుంబం నుంచి ఇద్దామని, ఇది కూడా ఒక పార్షియల్ రీజన్. మనం ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాం, దేవుడు మన తాతల తండ్రులు దేవుడు ఇచ్చింది, మనం సంపాదించింది అంత లైఫ్ ఇద్దాం అన్నటువంటి. రాజవంశస్థుల్లోనైనా, ఇప్పుడున్న రాజకీయాల్లో అయినా తండ్రి గురించి అందరూ మాట్లాడతారు, తల్లి గురించి చాలా తక్కువ చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు అమ్మ గురించి చెప్పలేదు. అయ్యో, అమ్మ గురించి ఎలాగండి, మమ్మల్ని ఇంత క్రమశిక్షణగా ఇంత బాగా పెంచిందంటే అమ్మాయి. నాన్నగారు, అమ్మ ఇద్దరు కూడా ముఖ్య పాత్ర పోషించారు. నాన్నగారు రాజరికం తాలూకా అత్యున్నత స్థాయి చూశారు, అదేవిధంగా రాజకీయం తాలూకా అత్యున్నత, డెమోక్రసీ తాలూకా అత్యున్న స్థాయి చూశారు, రాజరికం తాలూకా అత్యున్న స్థాయి చూశారు. మా మదరు పెంపకం, చదువు, క్రమశిక్షణ, సింప్లిసిటీ కారణం మా మదర్. మనం ఎంత గొప్ప కుటుంబంలో అనుకుంటున్నా, మనం వి షుడ్ బి డౌన్ టు అర్త్, అహంభావం ప్రదర్శించుకోవడం. చాలామంది ఈ ఫోటో తీసుకోవడానికి చాలామంది వస్తుంటారు మ్యూజియం చూసి, వీళ్ళందరూ ఇంత సింపుల్గా ఉన్నారండి, ఏంటి చేయమంటారు అండి, కత్తి కట్టి పొడుగు మిమ్మల్ని కత్తితో శాసించమంటారు అని రాసి మాడుతుంటాను. ఏంటి ఇంత సింపుల్గా ఉన్నారు, ఆ సింప్లిసిటీకి ఆ డౌన్ టు అర్త్నెస్ కారణం మా మదరే. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి అలా పెంచింది తను, అహంభావం ప్రదర్శించకూడదని, వీ షుడ్ లవ్ అదర్స్ అని, వీ షుడ్ బి అఫెక్షనెట్ టువర్డ్స్ అదర్స్ అని, హాని తలపెట్టకూడదని, మనిషిని మనసును ఒప్పించకూడదని, మనసు నొప్పించితే మనం 10 రెట్లు మనం బాధపడతామని. సో నేను కూడా ఎప్పుడైనా కోపంగా ఎవరినైనా ఒక మాట అనేసిన, 1 గంట 2 గంటల తర్వాత నేనే మళ్ళీ ఫోన్ చేసి, ఐ ట్రై టు ఏమనుకోకు కోపం మీద అనేసాను, నేను మనసు ఒకవేళ నిన్ను నొప్పించుంటే ఏమనుకో. మాకు మా చదువు అంతా మెడ్రాస్ లో, నా అన్నలు నా స్కూలింగ్ అంతా మెడ్రాస్, 12th వరకు మెడ్రాస్. సో అప్పుడు అమ్మ తెలుగు అలాగా తెలుగు రాదు కదా అక్కడ, సో మాకు సెకండ్ లాంగ్వేజెస్ హిందీ ఉండేది, లేకపోతే తమిళ్ ఉండి, థర్డ్ లాంగ్వేజెస్ సంస్కృత్, ఫ్రెంచ్. సో మాకు తెలుగు ఎలాగ వస్తాయి, అమ్మే పెద్దబాల శిక్షణ బుక్ ఉంటుంది కదా, ఆ పెద్దబాల శిక్షలోనే మాకు నేర్పించింది. లేకపోతే ఇటు ఈ పబ్లిక్ లైఫ్ బీన్ హైలీ ఎంబారసింగ్, తెలుగు రాకుండా తమిళ్ మాట్లాడగలను అమ్మా, బట్ ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ తమిళ్, బట్ ఐ కెనాట్ రీడ్ అండ్ రైట్. ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ తమిళ్. మీ సిబ్లింగ్స్ అందరూ ఏం చేస్తున్నారండి ఇప్పుడు, ఎక్కడ ఉన్నారు? మా పెద్దన్న సుజయకృష్ణ గారు మీకు తెలుసు, ఎక్స్ మినిస్టర్, ఆయన వైజాగ్ బొబ్బిల్లోని హిస్ ఫ్యామిలీ. మొన్న తను పెద్ద కూతురికి పెళ్ళయింది, ఇంకో కొడుకు ఉన్నాడు, తను ఆస్ట్రేలియాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. మా సెకండ్ బ్రదర్ చెన్నైలో ఉంటాడు, రామకృష్ణ రంగారు, తనకి 3 పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అమ్మాయి లా గ్రాడ్యుయేషన్ చదువుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్లో చదువుతుంది, తదిమా ఇద్దరు స్కూల్లో ఉన్నారు.
కూతురు నా కూతురు కన్నా 1-2 సంవత్సరాలు పెద్ద. ఇప్పుడు మేడం పాప ఇక్కడే ఉంటున్నారండి? వైజాగ్ లో ఉంటారు. వైజాగ్, బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సేక్ మాకు ఇక్కడ చాలా మంచి స్కూల్ ఉంది, శ్వేతాచలపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంది. కాకపోతే మా సొంత స్కూల్ కదా, సొంత స్కూల్లో మనం జాయిన్ చేస్తే భయం చెప్పరు, క్రమశిక్షణ రాదని వైజాగ్ లో జాయిన్ చేసాం. ఒకవేళ తప్పు చేసినా గట్టిగా చెప్పరు కదా, బేబు నాయన గారు మన చైర్మన్ గారు కూతురని చెప్పరు కదా, భయం చెప్పరు కదా. ఆ ఉద్దేశంతో వైజాగ్ లో జాయిన్ చేసాం. వీకెండ్స్ వస్తుంటారు, ఫ్రైడే సాటర్డే సండే వస్తారు. కండిషన్ ఏంటంటే ఫ్రైడే సాటర్డే సండే వాళ్ళు రావాలి, వెన్స్డే కానీ థర్స్డే ఒక రోజుకి 2 రోజులు నేను వెళ్ళాలి వైజాగ్. వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకుంటారు కానీ నా కమిట్మెంట్ నేను ఎప్పుడు నిలబెట్టుకోను. మెయిన్ వాళ్ళు కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు, చెప్పడం అనేది కాదు. అప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు 4-5 సంబంధాలు వచ్చినప్పుడు మాకు నా గురువు గారు చింజీర్ సాంగ్ మా గురువు గారు. సో అప్పుడు మేము బద్రీనాథ్ వెళ్తే ల్యాండ్ స్లైడ్స్ అయ్యి నా బర్త్డేకి నేను బొబ్బులు వచ్చాను, ల్యాండ్ స్లైడ్స్ వల్ల రాలేపోయాం. సో బర్త్డేకి అక్కడే ఉండిపోయాం. స్వామివారు చాలా ఘనంగా మమ్మల్ని బ్లెస్ చేసి చేశారు. అప్పుడు ఇలాగ సంబంధాలు వస్తున్నాయి స్వామి, ఇది ఇది 4-5 సంబంధాలు అమ్మ చెప్పింది, ఈ సంబంధమే చేసుకోండి, మనకి అన్ని విధాలుగా బాగుంటుంది, అనుకువైనటువంటి పిల్ల మంచి పిల్ల అని స్వామివారు చెప్పారు. జాతకాలు కూడా అంటే జాతకాలు కూతురు 2-3 సంబంధాలు చెప్తే ఇదే బాగుంటుంది మంచిదని చేసుకోండి. స్వామివారు శిష్యులు చాలా పెద్ద సంబంధాలు కూడా వచ్చాయి, చెప్పినా ఇదే ఈ సంబంధమే చేసుకోండి అని స్వామివారు చెప్పడం వెంటనే చేసుకోవడం. ఆ రోజు వరకు ఈ రోజు వరకు కూడా ఎందుకు ఏంటి ఎందుకు ఇలాగ అని ఏ రోజు అడగలేదు. తను కోరికలు ఏమన్నా నేను అడిగి తెలుసుకొని చేయడమే కానీ ఇది చెయ్యాలి ఇది కావాలి అని తను ఏ రోజు కూడా అడగలేదు. ఎందుకు రావట్లేదు, ప్రెషరు మాతో గడవకపోతే ఎలాగా, ఇది నా రెస్పాన్సిబిలిటీస్ అనేవి తను అండర్స్టాండ్ చేసుకుంది. నా కూతురు కూడా మీకు పేరెంట్ టీచర్ మీటింగ్స్కి స్కూల్ డేస్కి అందరూ తల్లిదండ్రులతో వెళ్తారు, కానీ తను తన తల్లితోనే వెళ్తుంది. అయినా ఏ రోజు కూడా షీఈస్ నెవర్ కంప్లైంట్, మై ఫాదర్ ఈస్ వెరీ బిజీ హీ సర్వింగ్ పీపుల్ అని గర్వంగా చెప్తుంది తన ఫ్రెండ్స్కి, వేస్ యువర్ ఫాదర్ అని అడిగితే. సో ఫ్యామిలీ వైజ్ ఆ సపోర్ట్ అయితే ఈ రోజు కూడా బయటకు ఎక్కడికి వెళ్ళినప్పుడు అండి అమ్మ బొబ్బుల్లో ఉంటే మాత్రం అమ్మకి చెప్పేసే వస్తాను, బయటికి వెళ్తున్నాను వెళ్ళి వస్తాను అని చెప్పేసే వస్తాను. చిన్నప్పటి నుంచి అలవాటు, ఇప్పుడు కూడా బాగా నాకు తల్లి దగ్గర, ఎందుకంటే నా దగ్గరే ఉంచుకుంటాను తల్లి, బొబ్బుల్లోనే ఉంది, నా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ వైజాగ్ వెళ్ళి సింహాచలం మీద వెళ్తాం. ఇప్పుడు రోజు కూడా అమ్మకి చెప్పేసే, ఎంతమంది ఉన్నా బయట ఉన్న అమ్మకు ఒక మాట చెప్పేసి నేను వెళ్ళడం ఇప్పటికి అలవాటు. అంటే అమ్మ చెప్పిన మాటలన్నీ వింటున్నాను కాదు, కానీ నాకు సెంటిమెంట్ అమ్మకి అమ్మ మొహం చూసి బయటకు వెళ్తే మంచి జరుగుతుంది అని. ఇప్పుడు అమ్మకు మాట చెప్పొస్తారు కానీ అమ్మని ఏడిపించిన సందర్భాలు ఉన్నప్పుడు ఒక్కటే నేను తనకి ఇచ్చిన మాటని నేను తప్పానంటే, తను 10th తర్వాత నేను బొబ్బులు వెళ్ళిపోతాను అన్నాను. నేను బొబ్బులు అంటే బాగా ఎఫెక్షన్ ఏంటో చిన్నప్పటి నుంచి, సెలవులకు వచ్చినప్పుడు తిరిగి వెళ్ళినప్పుడు ట్రైన్ తప్పివడానికి ఫ్లైట్లు తప్పివడానికి అన్ని వేయవలసిన దొంగేషాలు అన్ని వేయడం, చేయవలసిన పనులన్నీ చేయడం, ఒకటి రెండు రోజులు ఎక్స్టెండ్ చేసుకొని బొబ్బుల్లో ఉండడానికి ప్రయత్నించడం. సో 10th తర్వాత వెళ్తామంటే అమ్మ ఏమన్నదంటే ఇంటర్ తర్వాత నువ్వు వెళ్దు అని, ఇంటర్ తర్వాత తను ఒక కోరిక కోరింది, నువ్వు ఎటు పోయి బొబ్బులు వెళ్ళినా డిగ్రీకి పూర్తి చేసేయాలి, గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి, చదువు చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అంటే. అది బొబ్బులు వచ్చాక నేను కరస్పాండెన్స్ కట్టాను డిగ్రీకి, కరస్పాండెన్స్ పూర్తి చేయలే, అదొక్కటే నా తల్లికి ఇచ్చిన మాట నేను. కానీ ఇంకొక విధంగా నేను కాంపన్సేట్ చేశాను, తను జీర స్వామి గారి శిష్యురాలు కాబట్టి తను శంఖుచక్రాలు సమస్తైనా శంఖుచక్రాలు అది తను మా ముగ్గురిని కోరింది, ఎవరో ఒకరు అవ్వండి ఎందుకంటే నేను శంఖుచక్రాలు అయ్యాను, నాకు 70 ఏళ్ళు దాటిపోయింది, నాకు జరగకపోవడం జరిగితే శంఖుచక్రాలు వేసుకున్న వాళ్ళే కార్యక్రమాలన్నీ కూడా చెయ్యాలి పరంపర తర్వాత. సో అప్పుడు నేను ముందుకు వచ్చాను, నీ గురించి నేను అవుతాను అని బద్రీనాథ్లో చెంజీర్ స్వామి గారు చేతుల మీదుగా నేను సమస్తైనాలు అయ్యా. అది కొంత రెసిప్రికేట్ కానీ ఇప్పటికీ కోపం వచ్చినప్పుడు అదే దెబ్బతుంది, నాకు ఇచ్చిన మాట తప్పే ఇచ్చిన మాట తప్పే అని ఇప్పటికీ షీ కీప్స్ పోకింగ్ మీ, కోపం వచ్చినప్పుడు పర్వాలేదు అది అలా విని విని విన్నట్లుగా నాకు అప్పుడు వినిపించదు. అదే కదా ఈ సింధూరానికి కారణం అండి సమస్తైనమ్మ, చక్రాన్ని శంఖుచక్రాలు అయ్యాక అది బొట్టు నిలువు బొట్టు అనేది ఇది పూజ టైం ఉన్నా లేకపోయినా బొట్టు పెట్టుకునే నేను బయటకు వస్తాం. మాది కూడా ఎక్కువ అన్ని కోవిలకి వెళ్తాం అన్ని మతాలని చేస్తాం, కానీ మా ఇలవేల్పు వేణుగోపాల సంకరమ్మ, సో కొంచెం వైష్ణవ ట్రెడిషన్స్ ఎక్కువ. ఈ కోవిలు నిర్మించినప్పుడు కూడా అర్చక పర్వాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళ తాలూకా ముత్తాతల్ని వాళ్ళ శ్రీరంగం పంపించారట అప్పటి రాజగారు.
శ్రీరంగంలో పంపించి శ్రీరంగంలో ఏ పద్ధతులు, శ్రీరంగంలో ఏమి చదువుతారు, శ్రీరంగంలో ఏ పద్ధతులు అవుతాయో బొబ్బిలి కోవల్లో కూడా అదే పద్ధతి జరగాలి, అదే ఆచారం జరగాలి. అందుకే మీకు శ్రీకా శ్రీరంగంలో త్రికాల అర్చన, అర్చన అనేది మూడు సార్లు జరుగుతుంది, ఆరగింపు మూడు సార్లు జరుగుతుంది. ఇక మన కోవల్లో కూడా నిత్య హోమం జరుగుతుంది, అక్కడ ఇక్కడ కూడా నిత్య హోమం జరుగుతుంది. ధనుర్మాసంలోని బేడా సేవన ఉంటుంది, పల్లకి సేవ ఇక్కడ కూడా జరుగుతుంది. పౌర్ణమికి అభిషేకం, ఏకాదశికి అభిషేకం, శుక్రవారం లక్ష్మీదేవికి అభిషేకం, లక్ష్మీవారం గోదాదేవికి అభిషేకం, అలాగే అన్ని ఏ పద్ధతులు అంటే అంత వైభవంగా జరగకపోయినా పద్ధతిలోనే సాంప్రదాయంలో మాత్రం ఏమాత్రం కూడా మన కోవిలు లోటు లేకుండా ఈ రోజు వరకు కూడా తీసుకెళ్తాం. మరి తర్వాత మా తర్వాత తరాలు దేవుడు ఎలాగ రాసి పెట్టారు వాళ్ళ ఇంట్రెస్ట్, మరి ఆయన నిర్ణయిస్తాడు. ఇన్ని తరాలు చూసిన తర్వాత నిజంగా నిజమే కదండి, అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఇలా జరిగింది, మన కళ్ళ ముందు ఇప్పుడు ఇలా ఉంటున్నాం, నెక్స్ట్ ఏం జరుగుతుందో అంతే కదా మనకు తెలియదు కదమ్మా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రావాలి ఈ జనరేషన్కి, నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మా ముగ్గురులో. సో నేను మేము ఎవరం కూడా ఒకరొకరు వ్యవహారాల్లో జోక్యం చేసుకు, ఇప్పుడు మేమందరం కూడా ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీ, స్కూల్స్ కాలేజెస్ విషయం ఉంది. సుజయ్ ఏ డిసిషన్ తీసుకుంటే అదే, ఇప్పుడు మెడ్రాస్ వ్యవహారాలు ఉంటాయి, రాము ఏ డిసిషన్ తీసుకుంటే అదే, వ్యవసాయం కోవిలి ఉంటుంది, నేను ఏ డిసిషన్ తీసుకుంటే అదే, అంతే జోక్యం ఉండదు. ఒకవేళ సలహాలు సూచనలు ఇచ్చి మేము డిస్కస్ చేసుకొని మా పని మేము చేసుకెళ్ళిపోతాం. మా తర్వాత తరంలో కూడా ఒకరు ఇంట్రెస్ట్ ఉండాలి ఉండాలి కదా, స్కూల్స్ చూసుకోవడానికి కాలేజెస్ చూసుకోవడానికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి, ఈ బిజినెసెస్ చూసుకోవడానికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి, వ్యవసాయం చూసుకోవడానికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి, కోవిలు వ్యవహారాలు చేయడానికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత అది ఎవరు అనేది హూ విల్ టేక్అప్ దేర్ రెస్పెక్టివ్ మ్యాంటల్స్ అనేది గాడ్ విల్ డిసైడ్.